ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను మంత్రి ప్రవేశపెట్టారు. అంతకుముందు కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై పద్ధతులను ఆమోదించింది. నిర్మలా నాలుగోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లోక్సభలో బడ్జెట్ను మంత్రి ట్యాబ్లు చూసి చదివారు. గతంలో బ్రీఫ్ కేస్ బాఫికాతా పద్ధతులు బడ్జెట్ ప్రతులతో పార్లమెంట్కు మంత్రులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే డిజిటల్ ఇండియాలో భాగంగా కరోనా నేపథ్యంలో పేపర్ల వాడకాన్ని తగ్గిస్తూ మంత్రి సీతారామన్ 2022-23 బడ్జెట్ను ట్యాబ్లు చూసి చదివారు.